हेलो अंडी, वेलकम टू माय चैनल। नेनु इप्पुडु पप्पु दप्पलं पेट्टानंडी। पप्पु दप्पलं ए पप्पुतो नैना चेसुकोवच्चंडी, कंदिपप्पु अयिना, शनगपप्पु अयिना, पेसरपप्पु अयिना, लेकपोते एर्र कंदिपप्पु अयिना, ए पप्पुतो नैना चेसुकोवच्चु। चाला टेस्टीगा उंटुंदी। नेनु इप्पुडु मीकु कंदिपप्पुतो चेसि चूपिस्तानु। दीनि कोसम ओक ग्लासुडु कंदिपप्पु तीसुकुन्नानंडी। इदि बागा कडिगेसि ओक अरगंट नानबेट्टानु। నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను। ఇందులో మూడు పెద్ద గ్లాసుల నీళ్లు వేసాను। నీళ్లు వేసిన తర్వాత అంటే కూరగాయలు కూడా ఉడకాలి కాబట్టండి, మూడు గ్లాసుల నీళ్లు వేసాను। ఇంకా మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ పప్పు వేసుకుంటారు కాబట్టి నీళ్లు కూడా ఎక్కువ వేసుకోవాలండి। అదే విధంగా కూరగాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి। దీనికోసం ఒక ఆనపకాయ ముక్క, ఒక ఎనిమిది బెండకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి, అదే విధంగా వంకాయలు, టమాటాస్ తీసుకున్నాను। మీకు అందుబాటులో ఏ కాయగూరలు ఉంటే అవి వేసుకోవచ్చండి। ఉల్లిపాయలు, బెండకాయలు అన్ని కలిపి అందులో వేసేయాలి। మనం కట్ చేసి ఉంచుకున్నవన్నీ కూడా గుమ్మడికాయ వేసుకోవచ్చు, ములక్కాడలు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చండి। ఏ కాయగూరలు ఉంటే అవి వేసుకోవచ్చు। అదే విధంగా వంకాయలు, టమాటాస్ కూడా వేసేస్తున్నానండి। వేసి ఒకసారి ఈ కాయగూరలన్నీ సర్దేసండి। ఈ నీరు ఆవిరికి ఉడికిపోతాయండి కూరగాయలు, తెలిసిన విషయమే కదా। కుక్కర్లో ఏ కుక్కర్ అయినా పెట్టొచ్చండి, స్టీల్దైనా పర్లేదు, సిల్వర్దైనా పర్వాలేదు, పెట్టండి। ఒక మూడు విజిల్స్ వేస్తేయండి పప్పు ఉడికిపోతుంది, కూరగాయలు ఉడికిపోతాయి। మనం విజిల్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే విజిల్ ఒకసారి చూసుకోవాలండి। ఒకసారి అన్నం ఎత్తుకుండిపోయినా కూడా విజిల్ రాదు। ఏ కుక్కర్ అయినా కూడా విజిల్ కూడా క్లీన్ చేసుకొని మనం పెట్టుకుంటూ ఉండాలండి, ఇప్పి క్లీన్ చేసుకోవాలి। అదేవిధంగా కుక్కర్ పెట్టేశానండి, పెట్టేసిన తర్వాత ఇప్పుడు కావాల్సిన చింతపండు తీస్తున్నాను। దీనికి సరిపడే చింతపండు తీసుకున్నాను నేను, మీరు ఎక్కువ తీసుకున్నట్టయితే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకోండి। ఇది కూడా బాగా కడిగేసి నానబెట్టుకోవాలండి। ఈ లోపల కుక్కర్ ఉడికి లోపల ఇది మనకి నానిపోతుంది కదా, చింతపండు నానబెట్టుకునండి, వదిలేద్దాం। చింతపండు ఎప్పుడు కూడా ఒక అరగంట ముందు నానబెడితే అండి పులుసు బాగా వస్తుంది। చాలా ఈజీగా మనం పులుసు తీసుకుని వడకెట్టేసుకోవచ్చు అన్నమాట। నేను వడకెట్టేసి ఈ చింతపండు పులుసు అంతా పక్కన పెడతానండి। దీనికోసం పప్పు బాగా ఉడికిపోయిందండి, అదేండి పప్పు, కూరగాయల ముక్కలు బాగా ఉడికిపోయినాయి। ఈ ఉడికిపోయిన వాటిలో మనం వేసుకోవాల్సిన కారం, పసుపు అన్నీ వేసుకుందాం। చూసారు ఎంత బాగా ఉడికిపోయిందో। కుక్కర్లోంచి ఇందులోకి గిన్నెలోకి మార్చానండి, నేను మార్చి మళ్ళీ కుక్కర్ రైస్ పెట్టానన్నమాట। ఇది పొయ్యి మీద పెట్టండి, ఇందులో ఒక స్పూన్ కారం, రెండు స్పూన్ల సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపున్ అండి। అదేవిధంగా సాంబార్ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు అని చెప్పాను కదండి, సాంబార్ పౌడర్ వేస్తున్నాను। ఒక రెండు స్పూన్లు సాంబార్ పౌడర్ వేస్తాను, మీకు అంచనాకు చెప్తున్నానండి। మీరు తయారు చేసిన పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కొన్నదైనా పర్వాలేదండి వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానేయొచ్చండి। వేసుకుని బాగా మరగనివ్వాలండి। ఈ చింతపండు పులుసు కూడా వేసుకునండి, నేను గిన్నెడు తీసి ఉంచాను, నేను వడకెట్టేసి ఉంచాను। ఈ పులుసు అంతా వేసుకునండి, బాగా మరగనివ్వాలి, ఎక్కువసేపు మరగనివ్వాలన్నమాట। లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఒక పావు గంట అలా మరగనివ్వాలండి। అదే పెద్ద మంట పెట్టినట్టుగా అయితే ఒక 5 నిమిషాలు అయిపోతుందండి, కానీ కలుపుతూ దగ్గరుండి మరగనివ్వాలన్నమాట, లేకపోతే అడుగు అంటేస్తుంది, ఎందుకంటే మనం పెట్టింది దప్పలం కాబట్టి అది ఎక్కువసేపు చిన్న మంట మీద మరగనిస్తేనండి మనకి ఈ దప్పలం అనేది చాలా టేస్ట్గా తయారవుతుంది। చూసారా ఎంత బాగుందో, అన్నీ వేసి మరగబెడుతున్నాం కాబట్టి మంచి వాసన వస్తూ ఉంది। ఈ దప్పలంతోనే మొత్తం అన్నమంతా తినేస్తారండి, అప్పడాలు వడియాలు కూడా అడగరు, అంత బాగా రెడీ అవుతుందండి మనకి దప్పలం। ఈ దప్పలం బాగా మరిగించుకునండి కొంచెం ఎక్కువసేపు। ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి, ఈ పెద్ద మంట పెడితే మాత్రం మీ దగ్గరుండి కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు అంటేస్తూ ఉంటుంది। ఇది ఇలా మరుగుతూ ఉండిద్దామండి కొంచెం ఎక్కువసేపు। ఈ దప్పలం అనగా, పప్పుచారు అనగా, ఈ సాంబార్ అనగా చాలా రకాలుగా పెట్టుకోవచ్చండి। మీరు శనగపప్పుతో కూడా పెట్టుకోవచ్చు దీన్ని, కొంతమంది పల్లెటూరు వాళ్ళైతే మినపప్పుతో కూడా పెడతారండి, చాలా బాగుంటుంది। కాకపోతే మినపప్పు జిగురు ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఇష్టపడరు। ఈ సాంబార్ అనేది ఈ దప్పలం అయినా పప్పుచారైనా ఈ కాయగూరల రసమైనా ఏదైనా కూడా చాలా రకాలుగా పెట్టుకోవచ్చండి। దప్పలు బాగా మరిగిపోయిందండి, ఇప్పుడు మనం పోపు వేసుకుందాం, కళాయి పెట్టుకునండి। ఆ కళాయిలో అదేండి ఒక పాను, కళాయో ఏదో ఒకటి పెట్టుకుని అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకునండి। ఇలా కొంచెం దంచిన ఉల్లిపాయలు,
ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఆల్రెడీ వేసాం కదండి పుదీనా కొత్తిమీర మరిగేటప్పుడు వేస్తేనే లాస్ట్లో బాగుంటుందండి అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు ఎల్లిపాయలు వేయించుకునండి ఇలాగా కొద్దిగా ఎర్రగా వేగనిచ్చి ఆవాలు ఈ పోపు అన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చండి మొత్తం అన్నీ వేయించుకుని కొద్దిగా ఎర్రగా వేగనిచ్చండి అంతేనండి దప్పలంలో వేసుకోవడమే సాంబార్లాగా పప్పు టమాటాలాగా ఏదైనా అన్నీ పోపులన్నీ ఒకటే కదండి ఈ పోపులన్నీ కూడా ఈ సాంబార్లో మరిగి సాంబార్లో వేసుకునండి కొంచెంసేపు మరగనిచ్చి దించేడవేనండి అంతేండి ఎంతో రుచికరమైన ఈ పప్పు దప్పలు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎంత ఈజీగా చేస్తానో చూసారు కదా ఇది ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఆ రకాలు ఏమేంటో మీకు త్వరలోనే చూపిస్తాను శనగపప్పుతో అయితే చాలా రుచిగా ఉంటుందండి కాకపోతే పెద్దవాళ్ళు కరగదనేసి నైట్ వేసుకోవడానికైనా కొద్దిగా ఇష్టపడరు కదా కానీ శనగపప్పుతో మాత్రం చాలా రుచిగా ఉంటుంది ఈ దప్పలం మీరు పెసరపప్పుతో పెట్టుకోవచ్చు కందిపప్పుతో పెట్టుకోవచ్చు ఎర్ర కందిపప్పుతో పెట్టుకోవచ్చు శనగపప్పుతో కూడా పెట్టుకోవచ్చండి చాలా రకాలుగా పెట్టుకోవచ్చు ఏ కాయగూరలు ఉంటే అవి వేసుకొని ఇలా దప్పలం పెట్టుకుంటే అంటే చిక్కగా మరీ పలచగా పెట్టేసుకోకుండా దప్పలు అనేటప్పటికి కొంచెం చిక్కగానే ఉండాలండి మళ్ళీ పలచగా పెట్టుకున్నాం అనుకోండి అది పప్పుచారు అయిపోద్ది ఇలా పెట్టుకుంటే అండి చాలా రుచిగా ఉంటుంది చింతపండు కూడా సమానంగా వేసుకోవాలండి ఎక్కువ వేస్తే మళ్ళీ పులుపు వచ్చేస్తుంది మీకు ఇష్టమైతే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు మా వారికి ఇష్టం ఉండదని నేను బెల్లం వేయలేదు యాక్చువల్గా చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటారు అది మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఆల్ ఎప్పుడు ఈ పప్పు దప్పలం పెట్టినా ఈ టైప్లో ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ కావాలని ఈ పప్పు దప్పలాన్ని చేస్తూనే ఉంటారు అంత బాగుంటుంది హాస్టల్లో ఉన్న వాళ్ళకైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకుని ఈ పప్పు దప్పలు కుక్కర్లో పెట్టేసుకోవడమేనండి అంతే అండి పులిపేసి తాలిం పెట్టేసుకోవడమే చూసారు కదా ఎంత ఈజీగా చేశానో మీరు కూడా ట్రై చేయండి 10 నిమిషాల్లో అయిపోయే ఈ పప్పు దప్పలు మీరు కూడా ట్రై చేసి ఈ రుచిని ఆస్వాదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ